Hi everyone, welcome back to Joshua and Shoot Online Classes. So previous session lo, part 1 lo, counting figures lo ni, square counting ela cheyalo chusam kabatti. So next, ade session ki continuation, ikkada konni questions anu ivvadam jarigindi. So ee questions ni manam, ee roju discuss cheddam. Okay, so ee question em chesthe, so ee diagram lo, so starting lo manam chusinatuvandi, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఇటువంటి డయాగ్రామ్లో ఫైవ్ స్క్వేర్స్ ఉంటున్నాయని అనుకుందాం. సో ఈ షేప్ అనేది ఇక్కడ పర్టికులర్గా కనిపిస్తుంది. ఈ లైన్స్ లేకపోతే సో డయాగ్రామ్ ఇంతే కనిపిస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ దీంట్లో ఫైవ్ ఉన్నాయి. సో మరి ఈ లైన్స్ ఇట్లా ఉండడం వల్ల మనకి ఎన్ని స్క్వేర్స్ ఎక్స్ట్రా వస్తున్నాయనండి? ఓన్లీ వన్ స్క్వేర్. సో అదే ఈ స్క్వేర్. ఓకే, సో అంటే ఈ డయాగ్రామ్లో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ స్క్వేర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దీన్ని ఎలా అయితే మనం సాల్వ్ చేసామో, సో ఈ డయాగ్రామ్ అనేది మళ్ళీ ఇక్కడ రిపీటెడ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇప్పుడే పర్టికులర్గా చెక్ చేసాం కదా. సో అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ కనిపిస్తున్నప్పుడు ఏమో ఫైవ్ స్క్వేర్స్, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ కనిపించినప్పుడు ఏమో సిక్స్ స్క్వేర్స్ ఉంటున్నాయి అనేది మనం బేసిక్గా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సీ ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ చూసినట్లయితే సిక్స్ స్క్వేర్స్ సేమ్ ఈ టైప్లో ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి సిక్స్ స్క్వేర్స్. నెక్స్ట్ సో ఇక్కడ వరకు కౌంట్ చేస్తే ఫస్ట్ అయితే సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ వస్తున్నాయి. సో ట్వెల్వ్ అనేవి ఈ సిక్స్లో అండ్ ఈ సిక్స్ యాడ్ చేసినప్పుడు ట్వెల్వ్ వచ్చాయన్నమాట. సో దీనికి అవుట్ సైడ్ చూస్తే ఒక స్క్వేర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీనికి ఒక అవుట్ సైడ్ స్క్వేర్ కనిపిస్తుంది. సో అంటే ప్లస్ వన్ అండ్ ప్లస్ వన్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఇంకొకటి స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది కదా. సో ఈ లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ వరకు చూస్తే ఒక స్క్వేర్ అండ్ రైట్ సైడ్ ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి స్క్వేర్ కనిపిస్తుంది. సో అంటే ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ స్క్వేర్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇటువంటి డయాగ్రామ్స్ మనం ఎట్లా కౌంట్ చేయాలి అని అంటే మనకి ప్రీవియస్ పార్ట్ వన్లో సో డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి చాలా చూసామన్నమాట. సో అవి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్లో నేర్చుకున్నట్లయితే మనకి నెక్స్ట్ టైప్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ చేసేటప్పుడు ఆ బేసిక్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మనం కొన్ని డయాగ్రామ్స్ని సాల్వ్ చేసాం. సో త్రీ బై త్రీ మ్యాట్రిక్స్. సో దీన్ని ఎట్లయితే సాల్వ్ చేస్తామో దాన్ని కూడా అంతే సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతవరకు తీసుకుంటే సో ఇది త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ కాబట్టి త్రీ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ వన్. సో నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్. సో అంటే ఫోర్టీన్ స్క్వేర్స్ ఉన్నాయి. సో ఇది ఆన్సర్ కాదు. సో ఇంతవరకు చూస్తే మనకి ఫోర్టీన్ స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవుట్ సైడ్ చూడండి. సో దీనికి అవుట్ సైడ్ చూస్తే వన్ టూ త్రీ ఫోర్. సో అంటే వన్ టూ త్రీ ఫోర్. సో ఫోర్టీన్ ప్లస్ ఫోర్ అగైన్. సో ఈ పాయింట్స్ నుంచి అబ్జర్వ్ చేయండి, వన్ స్క్వేర్ అండ్ టూ స్క్వేర్స్ నెక్స్ట్ త్రీ అండ్ ఫోర్. సో అగైన్ ఫోర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ వరకు ఫోర్టీన్. సో వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటున్నాం ఫోర్. నెక్స్ట్ ఈ కార్నర్స్లో ఉన్నటువంటి స్క్వేర్స్ అబ్జర్వ్ చేస్తే వన్ టూ అండ్ త్రీ ఫోర్ అగైన్ ఫోర్ నోట్ చేసాం అక్కడ. సో ఇంతవరకు చూస్తే సో ఫోర్టీన్ ప్లస్ ఎయిట్ అనేవి ట్వంటీ టూగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో వన్. సో అంటే ఈ లైన్స్ని బేస్ చేసుకుంటే ఇంతవరకు లెఫ్ట్ సైడ్లో కొట్టుందంటే సేమ్ రైట్ సైడ్లో కూడా కొట్టుంటుంది. సో రైట్ సైడ్ ఒక స్క్వేర్ ఉంటుంది. సో టాప్ సైడ్ ఒక టూ స్క్వేర్స్ ఉన్నాయంటే బాటమ్ సైడ్ కూడా మనకి టూ స్క్వేర్స్ ఉండడం ఛాన్సెస్ ఉంది. అంటే సో టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి, టాప్ సైడ్ రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్ బాటమ్ సైడ్లో ఒక స్క్వేర్ ఉంది అండ్ రైట్ సైడ్ బాటంలో ఒక స్క్వేర్ ఉంది అన్నమాట ఇంతవరకు. ఓకేనా, సో నేను మళ్ళీ వన్ సెకండ్ రిపీట్ చేసుకుని చూడండి. సో లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ సైడ్ టాప్లో ఒక స్క్వేర్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బాటంలో ఒక స్క్వేర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ బాటంలో ఒక స్క్వేర్ ఉంటుంది. సో అంటే
మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో చాలా మనకి స్క్వేర్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఏది వాట్ ఎవర్ ఏది అడిగినా కానీ మనకి చాలా హిడెన్గా ఉంటున్నాయి అన్నమాట. సో హిడెన్గా ఉన్నాయి మనం ఫైండ్ చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హిడెన్గా ఉన్న వాటిని కంపల్సరిగా మనం ఫైండ్అవుట్ చేయగలగాలి. లేదు అని అంటే మన డయాగ్రామ్ ఎక్కడైనా కానీ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో 14 and 444 అనమాట. నెక్స్ట్ బిగ్ వన్ ఒకటి మనం ఎప్పుడు కౌంట్ చేయలేదు కదా. సో బిగ్ వన్ ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. సో ప్లస్ వన్. సో టోటల్లీ 12 and 14 26 + 1 = 27 స్క్వేర్స్ అవుతున్నాయి అన్నమాట. సో 27 స్క్వేర్స్ని మనం పర్ఫెక్ట్లీ కరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో స్టార్టింగ్లో మనం చెప్పాం. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ కనిపించినప్పుడు ఆల్వేస్ మనకి 5 స్క్వేర్స్ ఉంటాయని చెప్పాం. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ తోటే ఈ డయాగ్రామ్ మొత్తం ఫ్రేమ్ అయ్యి ఉంది. సో అంటే మనం సో ఇంతవరకు చెక్ చేసుకుంటే ఒక 5 స్క్వేర్స్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇంతవరకు దీని వరకు తీసుకుంటే ఇంకొక అగైన్ 5 స్క్వేర్స్. సో ఇంతవరకు తీసుకుంటే అగైన్ 5 స్క్వేర్స్ అంటే దీన్ని కూడా తీసుకుంటే అగైన్ 5 స్క్వేర్స్. సో 5 4s are 5 × 4 = 20. బట్ మనం కౌంట్ చేసిన ప్రాసెస్ కరెక్టే కానీ ఇక్కడ మనం కొన్ని స్క్వేర్స్ని ఏం చేస్తున్నాం అంటే డబుల్ టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. అవేంటి అని అంటే 1 2 3. సో ఈ 3 స్క్వేర్స్ని డబుల్ టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనకి 5 4s are 20 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే డబుల్ కౌంట్ చేసాం సో ఆ స్క్వేర్స్ని అంటే ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను షేడ్ చేసి. ఈ షేడ్ చేసినటువంటి స్క్వేర్స్ని సో ఎన్నైతే ఉంటున్నాయో అన్ని స్క్వేర్స్ అనేవి మనం మైనస్ చేద్దాం. సో అంటే 20 - 3 = 17 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే. సో అంటే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఎక్కడ కనిపించినా కానీ సో మనకి డబుల్ టైమ్స్ ఏమైనా కౌంట్ చేస్తున్నాం అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. లేదు అని అంటే మనం ఆన్సర్ని రాంగ్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో బట్ ఎగ్జామ్స్లో ఏం చేస్తూ ఉంటాడంటే 20ని కూడా ఆప్షన్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇట్లా డబుల్ టైమ్స్ కౌంట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే మనకి ఇప్పుడు క్లారిఫై అయింది కదా. సో అంటే ఇక్కడ ఒక 5 స్క్వేర్స్ తీసుకుంటున్నాం. సో అంటే నెక్స్ట్ ఈ 5లో నుంచి ఆల్రెడీ ఒకటి కౌంట్ అవుతుంది కాబట్టి దీన్ని 4గానే తీసుకుంటున్నాం. సో ఇక్కడ అగైన్ 4 అండ్ ఇక్కడ అగైన్ 4గా తీసుకున్నట్లయితే సో మరి 5 + 4 + 4 + 4. సో 9 + 8 = 17. సో 17 స్క్వేర్స్ అనేది మనం డైరెక్ట్గా ఆన్సర్ని చెప్పచ్చు. సో ఓకే, ఇక్కడ ఎటువంటి డయాగ్రామ్ అయితే ఉందో సేమ్ డయాగ్రామ్ అక్కడ మనకు కనిపిస్తుంది. బట్ దాంతో పాటుగా స్టార్టింగ్లో మనం ఒక ఈ సెషన్లో స్టార్టింగ్లో మనం ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేసాం. సో ఇట్లా ఉంటే మనకు ఒక 6 స్క్వేర్స్ ఉంటాయని ఆల్రెడీ మనకు తెలుసు అనమాట. సో అంటే మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కౌంట్ చేసినట్లుగా 5 4 4 4 అని కౌంట్ చేద్దాం. సో 5 అండ్ ఇక్కడ అగైన్ 4 అండ్ ఇక్కడ 4 అండ్ ఇక్కడ 4. సో అంటే 5 + 4 + 4 + 4. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ షేప్లో మనకి 6 స్క్వేర్స్ ఉంటాయని అనుకుందాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అవుట్ సైడ్ స్క్వేర్ ఉంది కదా, ఈ అవుట్ సైడ్ స్క్వేర్ అనేది ఈ 5లో ఆల్రెడీ కౌంట్ అవుతుంది. ఆ 5లో ఆల్రెడీ కౌంట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు 6గా కౌంట్ చేయకూడదు. సో మనమేం కౌంట్ చేయాలంటే 5గానే కౌంట్ చేయాలి. ఓకే. సో మళ్ళీ ఇక్కడ అగైన్ 5 అండ్ లాస్ట్ వన్ ఇక్కడ 5. సో అంటే ఇప్పుడు ఎన్ని స్క్వేర్స్ మనకి ఎక్స్ట్రా వచ్చాయనంటే ఇక్కడ ఈ షేప్స్లో ఒరిజినల్గా చూస్తే 6 ఉండాలి, బట్ 6లోనే బిగ్ స్క్వేర్ అనేది ఇక్కడ ఆల్రెడీ 5లో కౌంట్ అవుతుంది కాబట్టి సో మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ ఈ షేప్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ ఓన్లీ 5ఏ తీసుకుంటున్నాము అన్నమాట. సో మరి ఓన్లీ 5 తీసుకుంటే సో 5 + 5 + 5. సో అంటే 5 × 4 = 20 + 4 × 3 = 12. సో టోటల్లీ 32 స్క్వేర్స్తో పర్ఫెక్ట్లీ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సీ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కాలమ్స్ రోస్ని బేస్ చేసుకొని ఈ ఇన్సైడ్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ లేవని అనుకుంటే సో ఇది 1 2 3 4 5.
So 1, 2, 3, 4, 5. So 5 into 5 matrix. So 5 into 5 plus 4 into 4 plus 3 into 3 plus 2 into 2 plus 1 into 1 are this one. So 25 plus 16 plus 9 plus 4 plus 1. So totally 55. 55 ఎప్పుడు అంటే ఇన్సైడ్ లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్స్ లేనప్పుడు మనకు 55 ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్సైడ్ లో మనకు డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇటువంటి డయాగ్రామ్ కనిపించిందని అనుకోండి. సో ఇక్కడ 5 స్క్వేర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటి డయాగ్రామ్ కనిపించిందని అనుకోండి. సిక్స్ స్క్వేర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ 5లో అవుట్ సైడ్ స్క్వేర్ అనేది ఇక్కడ ఆల్రెడీ కౌంట్ అయిపోతుంది. అంటే ఇది 55లో కౌంట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం ఎందుకు తీసుకోవాలి, 4 తీసుకోవాలి. సో అంటే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ అది యాక్చువల్గా 5 స్క్వేర్స్ ఉండాలైతే మనకి ఇక్కడ అవుట్ సైడ్ కనిపించాల్సిన స్క్వేర్ అనేది ఇక్కడ ఆల్రెడీ 55 కౌంట్ అయిపోతుంది. కాబట్టి మనమేం తీసుకుంటామంటే ఓన్లీ 4గా తీసుకుంటాం. సో ఇట్లాంటివి మన దగ్గర ఏమున్నాయి, సో సెకండ్ వన్ ఇది అంటే థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనేది ఫిఫ్త్ వన్. సో 5 ఇంటూ 4, సో 1, 2, 3, 4, 5, 5 ఇంటూ 4, 20. సో 55 ప్లస్ 20. నెక్స్ట్ అగైన్ ఈ షేప్ అనేది ఉన్నప్పుడు మనకు 6 స్క్వేర్స్ ఉండాలి. బట్ ఇక్కడ మాత్రం అవుట్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ 6లోని అవుట్ సైడ్ స్క్వేర్ అనేది 55లో కౌంట్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఎన్ని ఉంటే సో దాంట్లో నుంచి ఒకటి లెస్ చేసి మనం 5 స్క్వేర్స్ తీసుకోవాలి. సో అంటే ఇక్కడ 1 5 స్క్వేర్స్, సెకండ్ వన్ 5 స్క్వేర్స్, అండ్ థర్డ్ వన్ 5 స్క్వేర్స్, అండ్ ఫోర్త్ వన్ 5 స్క్వేర్స్. సో అంటే ఈ 5 స్క్వేర్స్ ఎన్ని కనిపిస్తున్నాయి మనకి, టోటలీ 1, 2, 3, 4 కనిపిస్తున్నాయి. కాబట్టి అగైన్ 5 ఇంటూ 4, 20. సో 55 ప్లస్ 20 ప్లస్ 20, 90. 5 స్క్వేర్స్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో 1, 2, 3, 4 అండ్ 1, 2, 3, 4, 4x4 మ్యాట్రిక్స్. సో 4x4 మ్యాట్రిక్స్ అని అంటే సో మరి 4 ఇంటూ 4, 3 ఇంటూ 3, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1. సో 16, 9, 4 అండ్ 1. సో టోటల్లీ ఇంతవరకు చెక్ చేస్తే సో మనకి 30 స్క్వేర్స్ వస్తుంది. బట్ ఇది ఇంతవరకే 4x4 మ్యాట్రిక్స్ బేస్ చేసుకుంటాయి. నెక్స్ట్ కార్నర్స్లో 1, 2, 3, 4, అగైన్ ఇక్కడ మనకి 4 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి సో 30 ప్లస్ 4, 34 స్క్వేర్స్ అవుతుంది. 34 స్క్వేర్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 అండ్ 1, 2, 3, 4. సో 4x4 మ్యాట్రిక్స్. సో అంటే ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్లో మనకి 4x4, 4x4 మ్యాట్రిక్స్లో 30 స్క్వేర్స్ ఉంటాయనేది క్లియర్గా ఇక్కడ మనం చెక్ చేసాం. సో బట్ ఇక్కడ ఈ స్క్వేర్ అనేది చెక్ చేస్తే ఎక్స్ట్రా 1 అనేది మనకి స్క్వేర్ కనిపిస్తుంది. సో అది కాకుండా ఇక్కడ మనకి ఎక్కడ కూడా స్క్వేర్స్ అనేది ఎక్స్ట్రా కనిపించట్లేదు. సో 30 ప్లస్ 1, 31 స్క్వేర్స్, టోటల్లీ 31 స్క్వేర్స్ అవుతుంది ఈ డయాగ్రామ్లో. ఓకే సీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎంబీ 2018 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ కనిపిస్తుంది. సో దీంట్లో మనం స్క్వేర్స్ని కౌంట్ చేయాలనుకుంటే సో 1, 2, సో 1 అండ్ 2 స్క్వేర్స్. నెక్స్ట్ ఇక్కడ వరకు చెక్ చేస్తే ఒక 3d² 4. సో నెక్స్ట్ ఇంతవరకు చెక్ చేస్తే 5 అండ్ ఇది 6. సో 5 అండ్ 6 టోటల్లీ ఇంతవరకు. నెక్స్ట్ బిగ్ వన్ ఒకటి 7. సో అంటే మనం 7 స్క్వేర్స్గా చెప్పచ్చు. ఈ క్వశ్చన్ అనేది మనకి ఆర్బిట్ 2018 ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కనిపించేటువంటి క్వశ్చన్ ఎస్ఎస్సి 2017 ఎగ్జామ్లో వచ్చింది. సో ఇన్ కేస్ మనం దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే ఈ డయాగ్రామ్లో చాలా స్క్వేర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ డయాగ్రామ్ని అండ్ సింపుల్గా ఇంప్లిమెంట్ చేసి మనం ఎట్లా క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలని చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ నాకైతే ఒక 3 కనిపిస్తున్నాయి. సో 5 ప్లస్ 5 ప్లస్ 5. సో 3 ఎట్లా కనిపిస్తున్నాయి అనేది మనం చెక్ చేద్దాం.
సో ఆ ఫైవ్ ఎట్లా వస్తున్నాయి అంటే, ఇటువంటి డైగ్రామ్, ప్రతి డైగ్రామ్ లో మనకి ఫైవ్ స్క్వేర్స్ ఉంటాయి అనేది మనం పార్ట్ వన్ డైగ్రామ్ తోనే చెక్ చేస్తూ వచ్చాం. సో టోటల్లీ, సో ఈ పెద్ద స్క్వేర్ లో, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, సో ఇది కూడా సేమ్ టైప్ లో ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ ఇది. నెక్స్ట్ ఇదే షేప్ లో, ఇదే షేప్ లో ఉన్నటువంటి డయాగ్రామ్ ఇక్కడ హిడెన్ గా కనిపిస్తుంది, అది ఇది. ఇంతవరకు ఒక ఫైవ్ స్క్వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఫైవ్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే, సో ఈ పాయింట్ నుంచి ఇంతవరకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిడిల్లో కూడా ఒక ప్లస్ కనిపిస్తుంది, ఒక ఫైవ్. సో నెక్స్ట్ మనం చెక్ చేస్తే 1, 2, 3. సో అంటే లెఫ్ట్ సైడ్ లో ఒక త్రీ స్క్వేర్స్ కనిపిస్తున్నాయి అంటే రైట్ సైడ్ లో కూడా కంపల్సరీగా 1, 2, 3. సో అంటే 3 ప్లస్ 3. నెక్స్ట్ 1, 2, ఈ 2 కౌంట్ చేయలేదు కదా, సో ఇది ఒక స్క్వేర్ అవుతుంది అండ్ ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది, 2. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు చూస్తే ఇది ఒక స్క్వేర్ అవుతుంది కదా, ఓకే. సో టాప్ సైడ్ ఒకటి అండ్ బాటమ్ సైడ్ ఒకటి, అంటే +2. సో లెఫ్ట్ సైడ్ ఒక 2 ఉన్నాయంటే రైట్ సైడ్ కూడా ఒక 2 ఉంటున్నాయి కదా, సో అగైన్ +2. సో టోటల్ ఇక్కడ 15, ఒక 20, 25, 27 స్క్వేర్స్ ఉంటున్నాయి. సో ఈ క్వశ్చన్లో మనకి ఎస్ఎస్సీ 2017లో 10+2 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఈ క్వశ్చన్లో 27 స్క్వేర్స్ అనేవి ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చెక్ చేస్తే, సో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇంతవరకు డైరెక్ట్గా స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ 11 స్క్వేర్స్ డైరెక్ట్గా కనిపిస్తున్నాయి. సో 11. సో ఇంతవరకు చూస్తే 1, 2, 3. 11 ప్లస్ 3 ప్లస్ ఇక్కడ 1 అండ్ 2 అండ్ 3 ప్లస్. సో ఇక్కడ వరకు ఒకటి స్క్వేర్ 1. సో ఇంతవరకు ఒక స్క్వేర్ 1, ఓకే. సో ఇప్పుడు 11 ప్లస్ 3 14, 14 ప్లస్ 3 17, 17 ప్లస్ 2 19 స్క్వేర్స్ మనకి ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూస్తే ఇంతవరకు 3x3 మ్యాట్రిక్స్, సో అంటే 3x3 మ్యాట్రిక్స్ అంటే 3 ఇంటూ 3, 2 ఇంటూ 2 అండ్ 1 ఇంటూ 1, 9, 4 అండ్ 1. సో ఇంతవరకు 14 స్క్వేర్స్ ఉంటుంది. సో ఈ 3x3 మ్యాట్రిక్స్ కి టాప్ సైడ్, బాటమ్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, 1, 2, 3 అండ్ 4, ఓకే. ఒక 4 స్క్వేర్స్ ఉంటున్నాయి కాబట్టి టోటల్ 18 స్క్వేర్స్ గా చెప్పచ్చు. ఇక్కడ మీరు చూడండి 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 కాలమ్స్ రోస్ 4 గా ఉంటుంది, అంటే 4x4 మ్యాట్రిక్స్. అంటే 4 ఇంటూ 4, 3 ఇంటూ 3, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1, 4 అండ్ 1. సో 30 స్క్వేర్స్ ఉంటాయి. సో 30 స్క్వేర్స్, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటి లైన్స్ ఏమీ లేకుండా 4x4 మ్యాట్రిక్స్ అయితే మనకి 30 స్క్వేర్స్ ఉంటున్నాయి. బట్ ఇక్కడ ఈ లైన్స్ బేస్ చేసుకొని కొత్త స్క్వేర్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇది ఒకటి 1, 2, 3 అండ్ లాస్ట్ వన్ 4. సో అంటే 30 ప్లస్ 4. నెక్స్ట్ ఈ స్మాల్ స్క్వేర్స్ బేస్ చేసుకొని ఒక పెద్ద స్క్వేర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, 35 స్క్వేర్స్, ఓకే. సేమ్ ఇదే టైప్లో ఈ డయాగ్రామ్ ఉంది, సో దీన్ని కూడా సమ్ చేద్దాం. సో 1, 2, 3, 4 అండ్ 1, 2, 3, 4. సో 4 ఇంటూ 4, 4x4 మ్యాట్రిక్స్ కాబట్టి 4 ఇంటూ 4, 3 ఇంటూ 3, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1. ఇవన్నీ యాడ్ చేద్దాం, 30. సో ఇంకొక 4x4 మ్యాట్రిక్స్ దీనిలో ఇంక్లూడైంది, అదేంటి అని అంటే ఇంతవరకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదొక 4x4 మ్యాట్రిక్స్. 4x4 మ్యాట్రిక్స్లో మనకి 30 స్క్వేర్స్ ఉంటాయి. అంటే ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేయండి 1, 2, 3, 4 అండ్ 1, 2, 3, 4. సో 4x4 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి అగైన్ ఇక్కడ 30 ప్లస్ 30 స్క్వేర్స్గా తీసుకుంటుంది. నెక్స్ట్ అంటే టోటల్ ఓవరాల్గా ఒక 30 కౌంట్ అయినాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4x4 మ్యాట్రిక్స్లో ఒక 30 కౌంట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వీటిని మనం కౌంట్ చేయలేదు, అంటే
సో వన్ అండ్ టూ. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఒక టూ స్క్వేర్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా టూ స్క్వేర్స్ అండ్ వన్ టూ అండ్ వన్ టూ. సో టోటల్లీ ఫోర్ కార్నర్స్ కి టూ టూ స్క్వేర్స్ వస్తున్నాయి. ప్లస్ ఎయిట్. ఓకే, సో ఈ స్క్వేర్స్ బేస్ చేసుకొని ఈ స్క్వేర్ని మనం ఎక్కడ కౌంట్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ టాప్లో వన్ వస్తుంది. అంటే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ టాప్లో వన్ స్క్వేర్, రైట్ సైడ్ టాప్లో వన్ స్క్వేర్, లెఫ్ట్ సైడ్ బాటంలో వన్ స్క్వేర్, రైట్ సైడ్ బాటంలో వన్ స్క్వేర్, అగైన్ ఫోర్ వస్తున్నాయి. సో ఈ ఫోర్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వన్ టూ త్రీ అండ్ ఫోర్. సో టోటల్లీ 30 + 30 + 8 + 2. సో 68 4 70 2 స్క్వేర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది.